హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం క్యూట్ ప్రోగ్రామర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు, మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, జియాంగ్ అలాగే లూలీ ఇద్దరూ కూడా జియాంగ్ వాళ్ళ బ్లైండ్ డేట్ని క్యాన్సిల్ చేయడానికి వెళ్తారు కదా. సో అక్కడ ఆ బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి ఏమో కాంపిటీషన్ పెడుతుంది. ఇంకా దానిలోకి ఏమంటారు అంటే, జియాంగ్ అలాగే లూలీ ఇద్దరు కూడా ఒకే టీంలాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంకా లూలీ వెళ్ళింది అని చెప్పేసి జియాంగ్ అయితే గేమ్ ఆడకుండా ఉంటాడనమాట. ఇంకా లూలీకి హైట్స్ అంటే భయం అయినా సరే, ఇంకా తనే ఎలాగోలా గెలవాలి అని చెప్పేసి అక్కడున్న స్టార్ని తీసుకొస్తుంది. ఇంకా తనే గెలుస్తుంది అనమాట. ఇంకా తను గెలిచిందన్న ఆనందంతో కింద పడిపోతుంది. అప్పుడే జియాంగ్ వచ్చేసి తన్ని పట్టుకుంటాడనమాట. ఇంకా అలాగా తనేమో గెలుస్తుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, నువ్వు పాస్ అయ్యావు ఈ టెస్ట్ని అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు లూలీకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తర్వాత రోజు జియాంగ్ ఏం చెప్తాడు అంటే, నేను నిన్ను రిక్రూట్ చేసుకుంటున్నాను మా కంపెనీలోకి వద్దు కానీ అని చెప్పేసి తన గురించి అని కొన్ని విషయాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక బర్డ్ వచ్చేసి తన చేయి మీద వాళ్తుందనమాట. ఇంకా అది చూసిన వెంటనే జియాంగ్ అయితే భయపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే తనకి ఎటువంటి బర్డ్స్ అన్నా కూడా నచ్చదనమాట. ఇంకా అది చూసిన తర్వాత లూలీకి అర్థమవుతుంది, మీకు బర్డ్స్ అంటే నచ్చదా, అయితే మీరు కళ్ళు మూసుకోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా తర్వాత జియాంగ్ ఏం చెప్తాడు అంటే, నువ్వు నా బ్లైండ్ డేట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలి, అదే నీ మెయిన్ డ్యూటీ అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లూలీ కూడా సరే అని చెప్పేసి ఇంకా తర్వాత రోజు నీట్గా రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ జయోకి ఏమో లూలీకి, నేను చెప్పింది గుర్తుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ అలా చెప్పాలి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు సరే అని చెప్పేసి లూలీ ఏమో ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దాన్ని చూసి అలా ఆగిపోతుంది తనైతే, వావ్ ఎంత బాగుందో అని చెప్పి. అప్పుడే అక్కడున్న ఆఫీసర్స్ అందరూ కూడా అంటే ప్రోగ్రామర్స్ అందరూ కూడా వస్తారనమాట. ఇంకా అప్పుడు లూలీకి హాయ్ చెప్తూ ఉంటే లూలీ ఏమో హే బ్రో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే తనకి జయోకి అలాగే చెప్పింది కాబట్టి. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా లూలీని పరిచయం చేసుకుంటారు ఉంటారు. ఇంకా అందరూ కూడా లూలీ హాయ్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడే లూలీకి ఐడి కార్డ్ కూడా ఇస్తారు. ఇంకా ఐడి కార్డ్ చూసిన తర్వాత అయితే లూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన డ్రీమ్ కదా, సో అందుకనే. ఇంకా అప్పుడే వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు డ్యూటీకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటారనమాట. అయితే తనేమో డ్యూటీ గురించి రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా అక్కడ రిజిస్ట్రేషన్ సెంటర్లో ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఏమో లూలీని చూసి ఇంకా ఇంప్రెస్ అయిపోతుందనమాట, వావ్ తను ఎంత బాగున్నాడో అని చెప్పేసి ఇంకా తనే అయితే చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా అదే టైంలో నీ ఐడి ఇవ్వండి అని చెప్పేసి లూలీని అడుగుతుంది. ఇంకా లూలీ ఏమో మర్చిపోయి తన అమ్మాయిగా ఉన్నప్పుడు ఐడియా తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ ఐడీని ఏం చేస్తుంది అంటే, ఆ అమ్మాయి చూడకుండా చేయాలి అని చెప్పేసి, నీ హ్యాండ్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఎలాగోలాగా మాటలన్నీ చెప్పేసి నా ఐడి కార్డ్ నేను మార్పిస్తాను అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తనేమో ఐడి కార్డ్ పట్టుకుని వెళ్తూ ఉంటే జియాంగ్ ఏమో, నీ చేతిలో ఉన్న ఐడి కార్డ్ని నేను చూశాను, ఒకసారి చూపించనిది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ ఏం చెప్పాలో తెలియక, నా ఐడి కార్డులో నేను చాలా అగ్లీగా ఉంటాను, బాగోను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, అవునా, అయితే నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, వర్క్ చేయకుండా నేను నీకు ఫ్రీగా శాలరీ ఇస్తున్నాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి తిట్టేటప్పటికి ఇంకా లూలీ ఏమో పరిగెత్తుకుంటూ నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా ఒక చోటుకి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడికి లూలీ కూడా వెళ్తుంది. ఇంకా ఆ రూమ్ అయితే గేమింగ్ రూమ్ అనమాట. ఇంకా అక్కడ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ చూసి లూలీ అయితే సర్ప్రైజ్ అయిపోతుంది, ఏంటి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారా అని చెప్పేసి. ఇంకా తర్వాత లూలీ ఏమో కోడింగ్ చేయడానికి వస్తుందనమాట, తను వర్క్ చేయడానికి. అయితే తన్ని వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా ఒక గ్రూప్లో యాడ్ చేసి అందులో గర్ల్స్ ఇమేజెస్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ చూసి లూలీ అయితే షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత కాసేపు ఆగిన తర్వాత లూలీ ఏమో సెల్ఫీస్ అన్నీ దిగుతూ ఉంటుందన్నమాట వాళ్ళందరితోటి. ఇంకా సెల్ఫీస్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగా తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అయితే అలా వర్క్ చేసుకుంటూ తనకైతే కొంచెం విగ్ వల్ల కొంచెం ఇచ్చిగా అనిపించి గోక్కుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళ కొలీగ్ వచ్చేసి, నువ్వు విగ్ పెట్టుకున్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా లూలీ ఏమో చాలా షాక్ అయిపోతుంది, అంటే నేను మీకు చెప్పేస్తాను నేను ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కొలీగ్ అంటారు, నా జుట్టు పీకి చూడు, ఇది నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, నీకు కూడా హెయిర్ ఫాల్ ఉంది కదా, అందుకే విగ్ పెట్టుకున్నావు కదా, కానీ నీకు ఎర్లీగా
వచ్చేసింది, నేను నీకు కొన్ని షాంపూస్ చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా లూలీ కూడా సరే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంటే బ్రేక్లో ఏం చేస్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఇంకా గేమింగ్ ఆడుకోవడానికి వెళ్తారనమాట. ఇంకా అక్కడికి వీళ్ళ కంపెనీ వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళకి వాళ్ళకి మధ్య గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా అందులో లూలీ వాళ్ళే గెలుస్తారనమాట. ఇంకా లూలీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అప్పుడే తను వాష్రూమ్కి వెళ్దామని వెళ్తూ ఉంటే పక్క టీం వాళ్ళందరూ వచ్చేసి లూలీని నువ్వేంటి అమ్మాయిలాగా ఉన్నావు అని చెప్పేసి అలా కొంచెం బుల్లీ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు లూలీ టీం వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళేమో కావాలని చెప్పి లూలీని కొట్టడానికి వస్తారనమాట. తన్ని ఫిస్ట్ అనేది ఇవ్వడానికి వస్తూ ఉంటారు. అప్పుడే ఏం చేస్తారు అంటే హీరో అంటే మన జియాంగ్ వచ్చేసి అక్కడున్న వాళ్ళ చేయి పట్టుకుంటాడనమాట. ఇంకా పట్టుకుని ఏంటి మీరు గొడవకు వస్తున్నారా, నాకు చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఉన్నాయి, మీరు నా చేతిలో అయిపోతారు అని చెప్పేసి జియాంగ్ అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు అవునా నీకేం సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు నేను చాలా సూపర్ రిచ్ తెలుసా, ఒకవేళ మీరు కనుక నాకు నా మీద చిన్న గీత అన్న పడేటట్టు చేశారు అంటే నేను లాయర్కి మీ మీద కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు మీరు మీ ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది నాకు కంపెన్సేషన్ ఇవ్వడానికి, ఇక్కడ అన్నీ కూడా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళేమో సరే ఎందుకు గొడవ అని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ జియాంగ్ వాళ్ళ కంపెనీ ప్రోగ్రామర్స్ కూడా వెళ్ళిపోతారు, కానీ లూలీ వెళ్ళిపోతూ ఉంటే జియాంగ్ ఆపి ఇట్రా అని చెప్పేసి అసలు ఎందుకు గొడవ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు లూలీ ఏమో వాళ్ళే ఫస్ట్ గొడవ పడ్డారు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు నిజంగా నువ్వు చూడడానికి కొంచెం అమ్మాయి లాగానే ఉన్నావు అని చెప్పేసి తన నెక్ని చూస్తూ ఉంటాడనమాట. నీకు ఈ యాడమ్ యాపిల్ అనేది ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది అవును నాకు ఉంది అని చెప్పేసి ఏదో కవర్ చేస్తుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుందనమాట ఏంటి నాకు నన్ను అందరూ కూడా కొంచెం అమ్మాయిలాగా ఉన్నావు అని చెప్పి అంటున్నారు అని చెప్పి. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ జయోకి ఏమంటుంది అంటే సరే అయితే నేను రేపు ఒక మంచి ప్లాన్ వేస్తాను, సో ఇక నుండి నేను ఎవరు కూడా అమ్మాయిలా ఉన్నావు అనరు అని చెప్పేసి అంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు ఆఫీస్లో ప్రోగ్రామర్స్ అందరూ కూడా వెళ్ళి ఇంకా అక్కడే లా చూస్తూ ఉంటారు. ఎవరిని అంటే జయోకినే అనమాట. జయోకి చాలా అందంగా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి లూలీ వస్తుంది. ఇంకా లూలీ రాగానే జయోకి ఏమో లూలీ వావ్ అని చెప్పేసి తన్ని అంటే ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూలీ ఏమో జయోకిని నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసి కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడేటప్పటికి జయోకి ఏమో ఏడుస్తూ ఉంటుంది, కానీ లూలీ మాత్రం ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు మా ఆఫీస్కి రాకు అని చెప్పేసి ఇంకా కోపంగా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా ఇంకా లూలీని వావ్ లూలీ ఏంటి అంత అందమైన అమ్మాయి నీ వెనకాల పడుతుంటే నువ్వు అంత ఆరోగెంట్గా అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి తను పొగుడుతూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో అక్కడికి ఎవరు వస్తారు అంటే అంటే జియాంగ్ అలాగే చెన్ ఇద్దరు కూడా వస్తారు. ఇంకా వచ్చి ఇంకా లూలీతో అంటారనమాట నువ్వు కొత్తగా వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా నీకు ట్రీట్ ఇవ్వలేదు కదా, ఈరోజు మాతో పాటు రా లంచ్కి అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు లూలీ కూడా సరే అని వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో జయోకి దగ్గరికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఇదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారనమాట. అయితే జయోకి వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉన్నాడని తెలియదు. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఎవరా గర్లీ మ్యాన్ అలా ఉన్నాడేంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయోకి అంటుంది తను నీ బ్రదర్ ఇన్లా తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ అన్నయ్యకి మాత్రం లూలీ అంటే నచ్చదనమాట. ఇంకా లూలీ ఏమో జియాన్ అలాగే చెన్తో వెళ్తుంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జియాన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఏ స్కూల్లో చదివావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు లూలీ ఏమో వాళ్ళ కాలేజ్ పేరు చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు చెన్న అంటాడు మేము కూడా అక్కడే చదివామని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జియాన్ అంటాడు నీకు ఎవరైనా ఐడల్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ ఏమో అవును నాకు ప్రోగ్రామర్ని అంటే ప్రోగ్రామ్ని ఇన్వెంట్ చేశారు కదా, సో తన ఐడల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఈ జనరేషన్లో ఎవరు అబ్సల్యూట్లీ నేనై ఉంటాను కదా అని చెప్పేసి ఇంకా జియాంగ్ అలా అంటూ ఉంటాడనమాట. కానీ లూలీ ఏమో మనసులో అవును నువ్వే అని చెప్పేసి అనుకుంటుంది, కానీ బయటకు మాత్రం నాకు చెన్ అంటే ఇష్టం, చెన్నై నా ఐడల్ అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా చెన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ జియాంగ్ మాత్రం కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట కోపంగా. ఇంకా తనేం చేస్తాడు అంటే ఇంకా మాట్లాడింది చాలే కానీ తినండి అని చెప్పేసి ఇంకా లూలీకి ఫ్రాన్స్ అనేది వేస్తాడనమాట. ఇంకా లూలీకి సీ ఫుడ్ అంటే ఎలర్జీ ఉంటుంది, అయినా సరే జియాంగ్ తనకి ఫస్ట్ టైం వేశాడు అని చెప్పేసి ఆ ఫుడ్ని తింటుందనమాట. ఇంకా అలా తర్వాత తనేమో ఆఫీస్కి వెళ్తుంది కదా, అక్కడ తనకైతే ఇచ్చింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అయితే తిని చెన్ గమనిస్తాడనమాట. గమనించి లూలీని తన ఆఫీస్కి రమ్మంటాడు. ఇంకా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇదిగో సీ ఫుడ్ అంటే నీకు ఎలర్జీ కదా, ఇదిగో ఇది తీసుకో, అయినా నువ్వు చెప్పుండాల్సింది కదా నీకు ఎలర్జీ అని చెప్పేసి, నువ్వు ఎందుకు ఇలాగా తిన్నావు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ ఏమో మనసులో అనుకుంటుంది ఫస్ట్ టైం జియాంగ్ నాకు ఫుడ్ అనేది సర్వ్ చేశాడు, నేను ఎలా మిస్ అవుతాను అని చెప్పి అనుకుంటుంది. కానీ బయటకు మాత్రం అంటే ఒకటి తింటే ఏం కాదులే అని నేను అనుకున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా చెన్నేమో సరే అని చెప్పేసి అంటాడు.
ఇంకా లోలి ఏమో తన అంటే ర్యాక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో జియాంగ్ ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా జియాంగ్ని చూసి అలాగే అంటే తలుపు చాటు నుండి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే జియాంగ్ ఏమో లూలీని చూసేస్తాడు. చూసి ఇట్రా నువ్వు అని చెప్పేసి, నీకు కోడ్ని డీబగ్ చేయటం వచ్చా, అయితే డీబగ్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు లూలీ అంటుంది, నాకు వచ్చు నేను చేస్తాను అని చెప్పేసి కూర్చుంటుందన్నమాట. ఇంకా కూర్చున్న తర్వాత మళ్ళీ జియాంగ్నే చూస్తూ ఉంటుంది. ఇంకా జియాంగ్ ఏమో చెయ్యి కోడింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ ఏమో సరే అని చెప్పేసి కోడ్ చేస్తూ ఉంటుంది. అయితే కోడ్ అంతా కూడా కరెక్ట్ చేసేస్తుంది అనమాట. అప్పుడు జియాంగ్ వచ్చేసి ఓకే నువ్వు బాగానే చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లూలీ మాత్రం జియాంగ్నే చూస్తూ ఉంటుంది. అప్పుడు జియాంగ్ ఏమో లూలీ వైపు తిరిగి, ఏంటి నేను బ్యూటిఫుల్గా ఉంటాను కాబట్టి ఇలాగా నువ్వు నాకు అట్రాక్ట్ అయిపోతున్నావు నాకు అర్థమైంది, కానీ అటు తిరిగి చూడు అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఇదే టైంలో లూలీ డ్రెస్ అనేది కొంచెం చిరిగిపోయి వచ్చేస్తూ ఉంటుందన్నమాట బయటికి. ఇంకా అందుకని చెప్పి తనేమో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత తనేమో తన డ్రెస్ అంతా కూడా సరిదేసుకుని ఇంకా తర్వాత కోడింగ్ అనేది అంతా చేస్తుంది. ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే జయోకి ఏమో ఏమైంది ఈరోజు అందరూ కూడా నిన్ను మ్యాన్ లాగా ట్రీట్ చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు లూలీ అంటుంది, అవును అందరూ కూడా నన్ను ఒక మ్యాన్ లాగానే ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ నుండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే జయోకి అంటుంది, ఓకే అందరితో బాగానే ఉన్నావు కానీ మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు, మా అన్నయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండు, అసలు తను మంచోడు కాదు, తనకి చాలా బ్యాడ్ థాట్స్ అనేవి ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా ఉండు, అయినా నేను ఏమైనా చేస్తే నాకు వచ్చి చెప్పు, నేను మా పేరెంట్స్కి చెప్తాను అని చెప్పేసి జయోకి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, ఓకే నువ్వేం భయపడకు నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జయోకి ఏమో, కానీ నేను రేపు కొన్ని రోజులు ఊర్లో ఉండట్లేదు ఎగ్జిబిషన్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాను, సో నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ రోజులన్నీ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుందన్నమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్